ప్రతిపక్షమా? ఇక ఊపిరి పీల్చుకో. ప్రతీకారాలు లేవు, కక్ష సాధింపులు లేవు. చట్టం తన పని తానుకు చేసుకుపోతుంది అంతే. ఇది నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ఇస్తున్న క్లారిటీ. రెడ్ బుక్ పై ఏపీలో హాట్ టాపిక్ నడుస్తున్న వేళ రివెంజ్ పాలిటిక్స్ ఉంటాయా, ఉంటే ఎవరు టార్గెట్ అనే డిస్కషన్ నడుస్తోంది. బట్ ప్రతీకార రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టాము అంటుంది కొత్త ప్రభుత్వం. మరి రెడ్ బుక్ సంగతి ఏంటి? మన దేవుడు చంద్రబాబు నాయుడు గారు మన రాముడు, కానీ వైకాపా నాయకులకి ఈ లోకేష్ మూర్ఖుడు. వైకాపా నాయకుల పైన కక్ష సాధన చేయాలని మా ఆలోచన కానే కాదు. మాకు ఇచ్చిన మ్యాండేట్ నిలబెట్టుకోవాల్సిన అవసరం మూడు పార్టీలు. సారీ, రివెంజ్ కు టైం లేదు బ్రదర్. పగ ప్రతీకారాలు, కక్ష సాధింపులు ఉండవు. అధినాయకత్వం క్లారిటీతో ప్రతిపక్షానికి రిలీఫ్. లెక్క తేలుస్తామంటున్న తమ్ముళ్ళ మాటేంటి మరి? వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు. ఇది రివెంజ్ కాదు, కనీస ధర్మం. రేపటి నుంచి మీ లెక్కలు మొత్తం ఒక్కొక్కరికి సరి చేస్తామని చెప్పి చెప్తా ఉందాం. నిజమే, ఆనాడు ఆవేశంతో ఉన్న ప్రతి అక్షరము నిజమే. కానీ అందులో ఓ ఆవేదన ఉంది. కార్యకర్తలను రక్షించుకోవాలి అనే ఆక్రందన ఉంది. మరిప్పుడు అధికారం చేతికే వచ్చింది. సుపరిపాలన అందించమని ప్రజలే అధికారాన్ని అప్పగించారు. సో రెడ్ బుక్ తో పనిలేదిక. లేనిపోని పగలు, ప్రతీకారాలు, కక్ష సాధింపులు ఉండవిక. కానీ ఒక్కటి మాత్రం జరిగి తీరుతుంది. ప్రజాస్వామ్యయుతంగా కాకుండా గీత దాటి ప్రవర్తించిన వారికి మాత్రం ఖచ్చితంగా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. చేతిలో అధికారం ఉంది కదా అని చట్టాన్ని అతిక్రమించి మితిమీరిన వారిపై మాత్రం దానికి చర్యలు తప్పవు. ఈ లైన్ను అండర్లైన్ చేసి మరీ పెట్టుకున్నారు నేతలు. ఏపీలో హాట్ టాపిక్ మొత్తం రెడ్ బుక్ పైనే. అందులో ఏముంది, ఎవరెవరి పేర్లున్నాయి, ఎవరిపై ఎలాంటి యాక్షన్ ఉండబోతుంది అనే మాట్లాడుకుంటున్నారు. ఎన్నికల ముందు వరకు కూడా రెడ్ బుక్ ప్రస్తావనే వినిపించింది ఏపీ రాజకీయాల్లో. వైసీపీ నాయకులు అప్పట్లో లైట్ తీసుకోవచ్చు, కానీ టీడీపీ అధికారంలోకి వచ్చాక సీరియస్గా ఆలోచిస్తున్నారు. కొందరు అధికారులకు రెడ్ బుక్లో తమ పేరు ఉందా అనే అనుమానాలున్నాయి. లోకేష్ అలా రెడ్ బుక్ రాసుకోవడంలో తప్పు లేదు అంటున్నారు కొందరు. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు పెట్టిన కన్నీళ్లు, ఈ వయసులో ఆయన్ను జైల్లో పెట్టించిన తీరు, అడుగడుగునా ఎదురైన అవాంతరాలు, పార్టీ కార్యకర్తలపై జరిగిన దాడులు, అరెస్టులు, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలిగా. అందుకే అప్పట్లో రెడ్ బుక్ మెయింటైన్ చేశారు. పుస్తకం చూపిస్తూ సీరియస్ వార్నింగ్స్ కూడా ఇచ్చారు. కానీ లోకేష్ ఇప్పుడు మారిన మనిషి. అధికారం చేతికి వచ్చింది కదా అని పగ ప్రతీకారాలతో, వేధించే ధోరణితో ప్రవర్తించాలి అనుకోవడం లేదు. వ్యక్తిగత కక్షలకు ఆస్కారమే లేదని స్టేట్మెంట్ ఇచ్చింది కూడా అందులో భాగంగానే. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజే ఎమ్మెల్యే నారా లోకేష్ రెడ్ బుక్ పై రియాక్ట్ అయ్యారు. కక్ష సాధింపులు, హెరాస్మెంట్లు, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తాం, ఇది మాకు రాదు, మేము చేయం. సో మాకు ఇచ్చిన మ్యాండేట్ నిలబెట్టుకోవాల్సిన అవసరం మూడు పార్టీలపైన. ప్రజలకి సేవ చేసే దిశగా మేము పనిచేస్తాం. వ్యక్తిగతంగా దొంగ కేసులు పెట్టి ఉన్న జైలు పంపించే ఆలోచన మాకు లేదు, గతంలో లేదు, ఇప్పుడు కూడా లేదు. ఏమైనా తప్పులు చేస్తుంటే చట్టాలు దాన్ని పని చేసుకుంటే వెళ్తే తప్ప మేము ఎక్కడ ప్రజల్ని ఇబ్బంది పెట్టాలన్నో, వైకాపా నాయకులపైన కక్ష సాధింపు చేయాలని మా ఆలోచన కానే కాదు. రెడ్ బుక్ కి కొత్త అర్థం చెప్తున్నారు టీడీపీ నేతలు. రెడ్ లో ఆర్ అంటే రెసిలెన్స్, ఈ అంటే ఎంపవర్మెంట్, డి అంటే డెవలప్మెంట్. ఇది రెడ్ బుక్ కి అర్థమంటూ హోర్డింగ్ పెట్టారు విశాఖలో. అంటే రివెంజ్ పాలిటిక్స్ ఉండవు అనే క్లియర్ మెసేజ్ పంపిస్తున్నారు టీడీపీ నేతలు.
హోర్డింగ్ లో నందమూరి తారక రామారావు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో పాటు లోకేష్ ఫోటో పెట్టి సిద్ధం అంటూ హైలైట్ చేశారు. ఇది ప్రత్యర్థుల్ని భయపెట్టడానికేనని చూసిన వాళ్ళెవ్వరికైనా అర్థమవుతుంది. కానీ తమ అభిమతం అది కాదు అంటూ రెడ్ కు కొత్త అర్థం చెప్తున్నారు టీడీపీ నేతలు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలియాలి. ఆ సెన్స్ తెలుసు కాబట్టే మార్పును ఆహ్వానించారు పవన్ కళ్యాణ్. నాయకుడిగా చూపించాల్సిన మార్పు కూడా అదే. ఎన్నికల ప్రచారంలో కావచ్చు, కార్యకర్తల సమావేశంలో కావచ్చు, జగన్ పై పవన్ ఎలాంటి ఛాలెంజెస్ చేశారో అందరూ విన్నారు. గుర్తు పెట్టుకో జగన్, నా పేరు పవన్ కళ్యాణ్ అంటూ వార్నింగ్ స్లోగన్స్ ఇచ్చారు. తప్పదు మరి, ఆ సమయంలో పవన్ కళ్యాణ్ పై జరిగిన వ్యక్తిగత దాడి అలాంటిది. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చారు, బాధ్యతాయుతమైన స్థానంలో పదవిలో ఉండబోతున్నారు. ఇప్పుడు కూడా అంతే ఆవేశంతో వచ్చి కార్యకర్తల ముందు మాట్లాడితే నాయకుడిగా విఫలమైనట్టే. అందుకే మార్పును స్వాగతిస్తూ వైసీపీ నాయకులతో తనకేమీ వ్యక్తిగత కక్షలు లేవని చెప్పారు. నాయకుడంటే లేనిపోని ఆవేశాలు రగిల్చేవాడు కాదు, తానే ఓ ఆదర్శంగా కనిపించాలి. గెలిచిన తర్వాత జనసేన అని మాట్లాడిన తొలి పలుకులు కూడా అలాగే ఉన్నాయి. ప్రజలు తనపై భారీ బాధ్యత పెట్టారని, హుందాతనం ప్రదర్శించిన పవన్ ముందుగా హామీలను అమలు చేయడంపై ఫోకస్ పెడతామన్నారు. అంతే తప్ప కక్ష సాధింపులు, పగా ప్రతీకారాలపై తమ దృష్టి ఉండబోదని స్పష్టంగా చెప్పారు. ఓడిపోయారు కదా అని చెప్పి వారిని ఇబ్బంది పెట్టడానికి, హింసించడానికి ఈ విజయం కాదు. వైసీపీ పార్టీని భవిష్యత్తులో ఇబ్బంది పెట్టడానికి విజయం కాదు. 5 కోట్ల మంది ప్రజల పైన వారి భవిష్యత్తు కోసం పునాది వేయడానికి ఉన్న రోజులువి, అంతేగాని కక్ష సాధింపుల కోసం కాదు. సరిగ్గా గమనిస్తే తెలంగాణలోనూ పగ ప్రతీకార ప్రభుత్వం కనిపిస్తుంది అని అనుకున్నారంతా. ఇప్పుడు ఏపీలో ఏ సిచ్యువేషన్ ఉందో తెలంగాణలోనూ అదే కనిపించింది. దీనికి కారణం లేకపోలేదు, రేవంత్ రెడ్డిని జైల్లో పెట్టించారు. బయటకొచ్చిన రేవంత్ కంటతడి పెడుతూ ఒక్కొక్కరి అంతు చూస్తానంటూ మాట్లాడారు. కానీ అధికారం చేతికి రాగానే ముందుగా గుర్తొచ్చింది ప్రజాపాలనే. ఆనాడు రేవంత్ రెడ్డి ఆవేశాన్ని చూసి కేసీఆర్, కేటీఆర్ ను పర్సనల్ గా టార్గెట్ చేస్తారు అనుకున్నారంతా. కానీ ఆ దిశగా ఒక్క అడుగు కూడా వేయలేదు సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక బాధ్యతాయుతంగానే నడుచుకున్నారు, అలాగని వదిలేయలేదు. కేసీఆర్ పాలనలో అవినీతి, అక్రమాలు జరిగాయంటూ వాటిని తెలంగాణ ప్రజలకు తెలిసేలా చేస్తున్నారు. ముందుగా ఒక్కో శాఖకు సంబంధించిన శ్వేతపత్రాలను విడుదల చేశారు. విద్యుత్ కొనుగోళ్లపైన, కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం పైన విచారణ చేయిస్తున్నారు. ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ పైన, అధికారంలో ఉన్నప్పుడు వచ్చిన ఆరోపణలపైన ఎంక్వైరీ నడుస్తోంది. పైగా రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టిన అధికారులను గాని, నేతలను గాని టార్గెట్ చేయడం లేదు రేవంత్ రెడ్డి. అంతా చట్టపరంగా వెళ్లాలనే ఓ స్టాండ్ తీసుకున్నారు. సరిగ్గా ఏపీలో జరగబోయేది కూడా ఇదే. ఒక మాటలో చెప్పాలంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ మాట్లాడే మాటలే అవి. ఒక్కసారి చేతికి అధికారం వచ్చాక అంతా చట్టబద్ధంగానే వెళ్లాల్సి ఉంటుంది. ఇందుకు సాక్ష్యం జగన్ కూడా. 2014 నుంచి 2019 వరకు అప్పుడు టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై అంతు తేలుస్తామన్నారు. ఒక్కో శాఖను రివ్యూ చేసి మంత్రులకు చుక్కలు చూపిస్తామన్నారు వైసీపీ నేతలు. చంద్రబాబు ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు, కార్పొరేషన్లు చేపట్టిన ప్రాజెక్టులు, ఇలా అన్ని నిర్ణయాలపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు జగన్. సిఆర్డీఏ అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ అప్పట్లో సిట్ వేశారు. కొల్లి రఘురామరెడ్డి ఆధ్వర్యంలో 10 మంది టీంతో ఆ సిట్ పని మొదలుపెట్టింది. సరే, ఆ సిట్ ఏం తేల్చింది, ఏ రిపోర్ట్ ఇచ్చింది, ఎంతవరకు యాక్షన్ తీసుకున్నారు అనేది పక్కన పెడితే జగన్ వ్యవహరించింది కూడా చట్టబద్ధంగానే తప్ప వ్యక్తిగతంగా కాదు. సో ఏ ప్రభుత్వం వచ్చినా చేయాల్సిన ప్రాసెస్ మాత్రం ఇదే, అంతా చట్టపరంగా నడవాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ ఆవేశంగా సవాళ్లు విసిరినా అధికారంలోకొచ్చాక చేసింది కూడా చట్టపరంగానే. ఇప్పుడు అధికారంలోకొచ్చిన టీడీపీ మున్ముందు చేయబోయేది కూడా ఇదే. తమ్ముళ్ళు ఊరుకునేలా లేరే, మరెలా, చాలా పనులున్నాయి, బోలెడు బాధ్యతలున్నాయి, దివేంజ్కి టైమే లేదని లీడర్లు చెబుతుంటే క్యాడర్ మాత్రం ప్రతీకారం తమ హక్కు అంటుంది. రూల్స్ అతిక్రమించిన వాళ్ళకే రెడ్ బుక్ తప్ప అందరికీ కాదు అని లోకేష్ క్లారిటీ ఇచ్చాక కూడా అదిలా కుదురుతుంది అంటున్నారు కార్యకర్తలు. మరి తమ్ముళ్ళను ఆపేదేలా?
అన్నా ఎన్టీఆర్ మన దేవుడు, చంద్రబాబు నాయుడు గారు మన రాముడు, కానీ వైకాపా నాయకులకి ఈ లోకేష్ మూర్ఖుడు. వైకాపా నాయకుల పైన కక్ష సాధింపు చేయాలని మా ఆలోచన కానే కాదు. మాకు ఇచ్చిన మ్యాండేట్ నిలబెట్టుకోవాల్సిన అవసరం మూడు పార్టీలు పైన. రివెంజ్ పాలిటిక్స్ కు దూరంగా కూటమి. పగ సాధిస్తే క్యాడర్ కు సంతోషం కావచ్చు, సాధించేదేముంది? ప్రజల్లో పలచనవ్వడం తప్ప. ప్రతీకారంపై స్టాండ్ మార్చుకున్న అధికార పక్షం. ల్యాండ్, శాండ్, మైన్, వైన్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ అందుకున్న స్లోగన్స్ ఇవి: భూములు, గనులు, ఇసుక, మద్యం. వీటన్నిటిలోనూ అవినీతి జరిగిందనేది టీడీపీ ప్రధాన ఆరోపణ. ప్రచారానికి వచ్చిన ప్రధాని మోదీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ కూడా జగన్ ప్రభుత్వం అవినీతిలో మునిగి తేలిందంటూ ఆరోపించారు. బీజేపీ టార్గెట్ చేసిన అంశాలు కూడా ఇవే: ల్యాండ్, శాండ్, మైన్ అండ్ వైన్ అని. ఒకవేళ రివెంజ్ తీర్చుకోవాలనుకుంటే జగన్ పాలనలోని ఈ అంశాలను టార్గెట్ చేయొచ్చు. తెలంగాణలో రేవంత్ రెడ్డి చేసినట్టు టీడీపీ ప్రభుత్వం కూడా జగన్ పాలనపై శ్వేతపత్రాలు విడుదల చేసే ఛాన్స్ ఉండొచ్చు. పైగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ కూడా కొన్ని ఆధారాలు సేకరించి పెట్టుకుంది, వాటిపై విచారణకు ఆదేశించవచ్చు. కొత్తగా జగన్ గవర్నమెంట్ ఫోన్ ట్యాపింగ్ చేసిందని నిన్నటి వరకు ఆ పార్టీలోనే ఉన్న డొక్క మాణిక్యవరప్రసాద్ ఆరోపించారు. దీనిపైన చట్టపరంగానే వ్యవహరించే ఛాన్స్ ఉంది. విశాఖలో భూములు కబ్జా చేశారంటూ పోలింగ్ ముగిసిన తర్వాత పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. అసలు 5 ఏళ్ల పాలనలో విశాఖలోనే ఎక్కువ భూములు ఆక్రమణలోకి వెళ్లాయని ఆరోపిస్తూ వచ్చింది టీడీపీ. దీనిపైన ఎంక్వైరీ చేయించి అధికారికంగా చర్యలు తీసుకోవచ్చు. సో రివెంజ్ పాలిటిక్స్ ను పక్కన పెట్టి జగన్ పాలనలోని లోపాలు, అవినీతి, అక్రమాలే టార్గెట్ గా చంద్రబాబు ప్రభుత్వం ముందుకు వెళ్లొచ్చు. నిజంగా ప్రతీకారమే తీర్చుకోవాలనుకుంటే సిఎస్ జవహర్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇచ్చేవారే కాదంటున్నాయి టీడీపీ వర్గాలు. గెలవగానే చంద్రబాబుకు శుభాకాంక్షలు చెప్పిన వారిలో సిఎస్ జవహర్ రెడ్డి కూడా ఒకరు. కానీ టీడీపీ తమ్ముళ్లు ఊరుకుంటారా అనేదే ఇక్కడ ప్రశ్న. చంద్రబాబు, పవన్, లోకేష్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు కక్ష రాజకీయాలు చేయబోమని. బట్ అచ్చెన్నాయుడు నుంచి బుద్ధా వెంకన్న వరకు పగ తీర్చుకోవడం తమ హక్కు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. దువ్వాడ సీనుకు ఓ వార్నింగ్ సిగ్నల్ పంపారు అచ్చెన్నాయుడు. నియోజకవర్గంలో ప్రజల మధ్య మాట్లాడుతూ దువ్వాడ సీనును టార్గెట్ చేశారు. ఆనందం లేదు, తృప్తి లేదు, ఎందుకంటే ఒక పేదవాడు చేతిలో గెలిచినా నాకు తృప్తి ఉండేది, ఒక అమాయకుడు చేతిలో గెలిచినా మనకు తృప్తి ఉండేది, ఒక రైతు చేతిలో గెలిచినా నాకు తృప్తి ఉండేది, కానీ ఒక పూజకి పనికి రాని పువ్వు చేతిలో ఒక పక్క బాధ కలుగుతుంది. సభ్య సమాజం అసహించుకున్నటువంటి వ్యక్తులు ఇంకా ఈ నియోజకవర్గంలో కొంతమంది ప్రజలు ఓట్లేశారంటే నాకు బాధ, ఆవేదన కలుగుతుంది. ఇక చంద్రబాబు అడ్డా కుప్పంలో అయితే డైరెక్ట్ గా వార్నింగ్స్ వినిపిస్తున్నాయి. వైసీపీ నేతలు, అధికారులకు టీడీపీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. వచ్చే 20 ఏళ్ల దాకా టీడీపీ కార్యకర్తల జోలికి రావాలంటేనే భయపడేలా వెన్నులో వణుకు పుట్టిస్తామన్నారు. జస్ట్ 3 నెలల్లోనే అందరి లెక్కలు తెలుస్తాం, ఒక్కొక్కరి వీపు సాఫ్ట్ చేసి ఇస్త్రీ చేస్తాం అంటూ హెచ్చరించారు. ప్రతి లెక్క వడ్డీతో సహా తీర్చే బాధ్యత టీడీపీ తీసుకుంటుందన్నారు ఎమ్మెల్సీ శ్రీకాంత్. ముఖ్యమంత్రి 14 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, సుదీర్ఘకాలం ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వ్యక్తి, 45 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ప్రగతిలో ముఖ్య భూమిక వహించిన వ్యక్తిని పట్టుకొని మీరు బాంబులు వేస్తామంటే అంత చేత కాని వాళ్ళు ఎవ్వరూ లేరు. రేపటి నుంచి మీ లెక్కలు మొత్తం ఒక్కొక్కరికి ఏ విధంగా సరి చేయాలో సరి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. అలాగే ఇంకా ఎలక్షన్లు అయిపోయాక కూడా అధికారంలో ఉన్నామని మత్తులో ఉన్నారు కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు. చాలా చోట్ల తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. జస్ట్ బాబు తమ్ముళ్ళు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ముఖ్యమంత్రి కన్నెర్ర చేస్తే, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కన్నెర్ర చేస్తే ఆయన నియోజకవర్గంలో చర్యలు ఎలా ఉంటాయో రేపటి నుంచి చూడబోతున్నారు. ప్రమాణ స్వీకారం దాకా కొంచెం ఓపిక పట్టండి. మీ ఈపు సాఫ్ చేసి ఇస్త్రీ చేసి ఏ విధంగా తెలుగుదేశం పార్టీ వైపు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకుల జోలికి రాబోయే 20 సంవత్సరాలు రావాలన్నా మీ వెన్నులో వణుకు పుట్టేలాగా చేయకపోతే తెలుగుదేశం పార్టీ కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. బుద్ధా వెంకన్న దూకుడు గురించి తెలిసిందే.
పగ తీర్చుకోవడం రివెంజ్ పాలిటిక్స్ కాదు, కనీస ధర్మం అంటూ మాట్లాడారు ఆయన. ఇప్పుడు కూడా ప్రతీకారం తీర్చుకోకపోతే పలుచనైపోమా అనేశారు. చంద్రబాబుపై పర్సనల్ అటాక్ చేసిన వాళ్ళెవ్వరిని వదిలిపెట్టేదే లేదని వార్నింగ్ ఇచ్చారు. ఒక్కొక్కరిని నియోజకవర్గాల వారీగా తరిమి కొడతామన్నారు బుద్దా వెంకన్న. చంద్రబాబు నాయుడు గారిని కుటుంబం మీద వ్యక్తిగతంగా మారినటువంటి వాళ్ళని మాత్రం వదిలే ప్రసక్తే లేదు. మేము ఆ రోజే చెప్పాం, ఈ రోజే చెప్తున్నాం. ఎందుకంటే నిజాయితీకి నిలుటద్దాం ఆ కుటుంబం. ఆ కుటుంబాన్ని వ్యక్తిగతంగా మాట్లాడినందుకు వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు. ఎక్కడ ఉన్నాయి, హైదరాబాద్లో ఉన్నాయి, విదేశాల్లో ఉన్నాయి, వదిలే ప్రసక్తే లేదు. ఇది రివెంజ్ కాదు, రివెంజ్ అనుకుంటున్నారేమో, కనీస ధర్మం. మరి మేము ఏమి చేయకుండా ఉంటే చేతకాని వాళ్ళ కింద ఉంటాం, కానీ మంచితనంగా ఉన్నాం. జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అయితే ఎంపీ అవినాష్ రెడ్డి జగన్ ను మళ్లీ జైలుకి పంపిస్తామంటూ సవాల్ చేశారు. ఇద్దరి బెయిల్ రద్దు చేసేలా కోర్టులో వాదిస్తామన్నారు. తనని ఇబ్బంది పెట్టి అక్రమ కేసులు పెట్టడాన్ని మరోసారి గుర్తు చేసుకున్నారు ఆదినారాయణ రెడ్డి. ఫైనల్ గా ఏపీలో ఏం జరుగుతుందన్న దానిపై కొంత క్లారిటీ మిస్ అవుతోంది. రెడ్ బుక్ కటౌట్లు పెట్టి రివెంజ్ పాలిటిక్స్ కు తెరతీశారని అనిపించినా అది ప్రతీకారం కాదనే బలమైన సంకేతాలు పంపుతున్నారు టీడీపీ నేతలు. ఓవైపు తెలుగు తమ్ముళ్లు ఎవరినీ వదిలే ప్రసక్తి లేదని మాస్ వార్నింగ్స్ ఇస్తుంటే, అధినాయకత్వం మాత్రం ఎవరిపైనా వ్యక్తిగత కక్షలు ఉండవని స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. నేతల ప్రకటనలో కొంత క్లారిటీ మిస్ అవుతున్నా పై స్థాయిలో ఉండే నిర్ణయాలను బట్టే క్యాడర్ కూడా నడుచుకుంటుంది. సో తమ్ముళ్లు వార్నింగ్ ఇచ్చినా అధినాయకులు అలాంటిదేముండదంటున్నారు కాబట్టి ప్రతిపక్షం రిలీఫ్ గా ఫీల్ అవ్వచ్చు. ఏపీలో రివెంజ్ పాలిటిక్స్ ఉండబోవని ఫిక్స్ అవ్వచ్చు.